హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు తెలియజేస్తూ శుభోదయం అంటూ మన ప్రభువును ఆరాధిద్దాం. రండి అని వాక్యం ధ్యానిద్దాం. దేవునితో మన దినచర్యను ప్రారంభిద్దామని మిమ్మల్ని అందరినీ కాల్వరి ప్రతిధ్వనిలో ప్రతిరోజు కలుసుకుంటున్నాము. అనుదిన ధ్యానంలో మిమ్మల్ని మేల్కొల్పడానికి, హెచ్చరికతో మిమ్మల్ని బలపరచడానికి, మన మనకుతో మిమ్మల్ని ఆధ్యాత్మికంగా స్థిరపరచడానికి దినమునకు 4 సార్లు మీ దగ్గరకు వస్తున్నాం. ఈ అనుదిన ధ్యానం మీకందరికో దీవెనగా ఉందని తెలియజేస్తున్నారు. చిన్న వాక్యం ధ్యానిద్దాం. రండి. పరిశుద్ర, నీకు వందనములయ్యా. మరొక అవకాశం మాకు ఇచ్చావు, నిన్ను స్తుతించే భాగ్యాన్ని ఇచ్చావు. మరొక రోజు మాకు ఇచ్చావు, నీకు వందనములు. మా బ్రతుకు అంతం ఎప్పుడో మాకు తెలియదు, కానీ బ్రతికినంతకాలం నీ కొరకు బ్రతకాలనే ఆశతో నిన్ను మహిమపరచుటకు సహాయం ఇచ్చేయి. క్రీస్తునామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఇంచుమించు రోజు మనం వినేటువంటి వార్తలలో ఒక విషయం ఖచ్చితంగా ఉంటుందండి. ఏంటో చెప్పడం చూద్దాం. మరణం. ఎక్కడో యాక్సిడెంట్ అయి మరణించారు, గుండెపోటుతో మరణించారు, అనారోగ్యాలతో మరణించారు, హత్యలు చేయబడ్డారు. ఇలాగూ వృద్ధాప్యం వల్ల మరణించారు, బాగుండి హఠాత్తుగా మరణించారు అని ఎక్కడో ఒక చోట రోజు మరణాలు అనేవి జరుగుతూనే ఉన్నాయి. తెల్లవారు లేచినప్పటికీ ఆ న్యూస్ తీసినా, న్యూస్ పేపర్ విన్నా, ఆ సోషల్ మీడియాలోకి వెళ్ళినా, ముఖ్యంగా సామాన్యులు మరణించేది ఎంతమందో ఎవరికీ లెక్కలేదు, కానీ ఎవరైనా కొంచెం పేరు మోసిన వారు మరణిస్తే దాన్ని ఊరు వాడ గోలగోల చేయటం, అది పెద్ద న్యూస్గా చేయటం చూస్తూ ఉన్నాం కదా. ఈ మధ్యకాలంలోనే రాణి మరణించారన్నది 96 సంవత్సరాల తర్వాత మరి మరణించక ఏమవుతుంది. కానీ ఒక వ్యక్తి ఎంతకాలం జీవించాడన్నది ముఖ్యం కాదు, ఎలా జీవిస్తున్నాడు అన్నది ముఖ్యమండి. ఎంత ఆస్తి విడిచి వెళ్ళాడు అన్నది ముఖ్యం కాదు, ఎంత మంచి పేరు తెచ్చుకున్నాడు అన్నది ముఖ్యం అని ఈ లోకంలో చెప్తారు. అయితే బైబిల్ ప్రకారంగా మనం ఎంతకాలం జీవించాము, ఎన్ని ఘనకార్యాలు సాధించాము, ఎంత ఆస్తులు సంపాదించాము, ఎంతమందిని పోషించాము, ఎన్ని గొప్ప కార్యాలు చేశాము, గొప్ప గొప్ప ఇన్వెన్షన్స్ చేశాము అనేది ముఖ్యము కానే కాదు. కానీ ఈ బ్రతుకు ద్వారా మన ప్రభువును ఎంతగా ఘనపరిచాము, ఆయన ఇచ్చిన రక్షణను బట్టి ఎంతగా ఆనందించాము, రక్షణ లేని వారిని ఎంతమందిని యేసుక్రీస్తు కొరకు సంపాదించాము అన్నది చాలా ప్రాముఖ్యమైనది. అందుకని ఒక విశ్వాసి రక్షించబడిన తరువాత ప్రభు కొరకు బ్రతకాలి. పౌలు అన్నాడు కదా, ఫిలిప్పీలకి రాసిన పత్రిక 1:21 నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. బ్రతుకైతే క్రీస్తు, చావైతే మరి మేలు. అంతేకాకుండా పౌలు అన్నాడు గలతీయులకు రాసిన పత్రిక 2:20 నేను క్రీస్తుతో కూడా సిలువైబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. ఇప్పుడు నేను జీవిస్తున్నానంటే రక్షించబడిన తర్వాత ఆ జీవించేది నేను కాదు, క్రీస్తు నాలో జీవిస్తున్నాడు. మీరు విశ్వాసులేనా? ప్రభు నమ్ముకున్నారా? మీ పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టారా? క్రీస్తు రక్తంలో కడగబడ్డారా? బాప్తిసం పొందారా? సాక్షులుగా నిలబడ్డారా? అయితే మీరు మీ సొత్తు కారు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు. మీరు కాదు, మీలో క్రీస్తు ఉన్నాడు. మీలో క్రీస్తు జీవిస్తున్నాడు అని గుర్తించాలి. ఎవడైనను క్రీస్తు యేసునందు నీడలా వాడు నూతన సృష్టి, పాతవి గతించను, సమస్తము కొత్తవాయను. కాబట్టి మన జీవితాల్లో క్రీస్తుని కలిగినప్పుడు మన జీవితం వ్యత్యాసంగా ఉండాలండి. మనం బ్రతికే బ్రతుకులో ప్రతిరోజు మన ఆశలు, మన కోరికలు, మన అభిలాషలు, మన గురి దేవుని మహిమపరిచేవేగా ఉండాలి. ఇక్కడ జీవించేవాడు నేను కాదు, క్రీస్తే నా యందు జీవించున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న
జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని అందలి విశ్వాసం వలన జీవించుచున్నాను. హల్లెలూయా. నేను ఇప్పుడు జీవించే జీవితం నన్ను ప్రేమించి నా కొరకు అప్పగించుకున్న ప్రభునందు విశ్వాసంతో నేను జీవిస్తున్నాను. మరణ భయం ప్రభుని ఎరిగిన వారికి లేదండి. ఎన్ని మరణాల గురించి వింటున్నా, మనము మరణించవలసి వచ్చినా, బ్రతుకైనా క్రీస్తైనా లేక బ్రతుకైనా జీవమైనా బ్రతుకైనా మరణమైనా మనకు క్రీస్తే. నా మటుకైతే బ్రతుకుట క్రీస్తు, చావైతే క్రీస్తు. పోలంటున్నాడు, బ్రతుకు మూలంగా కానీ చావు మూలంగా కానీ నేను దేవునితో సమాధానం, దేవునితో గడపాలని, దేవునితో సంతోషించాలని నేను ఆశపడుతున్నాను. క్లియర్గా చదువుదాం, చూడండి. ఫిలిప్పీయుల రాసిన పత్రిక 1:19 మరియు నేను ఏ విషయంలో నువ్వు సిగ్గుపడను, ఎప్పటి వలన ఎప్పుడు నువ్వు పూర్ణ ధైర్యంతో బోధించడం వలన నా బ్రతుకు మూలముగానైనను సరే చావు మూలముగానైనను సరే క్రీస్తు నా శరీరమందు కనపరచబడను. ఒకసారి ఆలోచించేయండి, మనం ఎంతకాలం ఈ లోకంలో జీవించామన్నది ముఖ్యం కాదు. క్రీస్తు కొరకు మనం ఏమి సాధించాము, క్రీస్తును మహిమపరిచే జీవితాలు జీవిస్తున్నామా, దేవుని రాజ్యంలో నిలిచుండే వాటి కోసం మనం పోరాడుతున్నామా, దేవుని ప్రణాళికలను ఎరిగి ఆ ప్రకారంగా జీవిస్తున్నామా అన్నది మనం గుర్తించాలి. బ్రతుకు మా చావు, జీవము మరణము అనేవి అవి ఒక పొద్దున్న సాయంకాలంలాగా అంతే. ఒక నిజమైన విశ్వాసికి మనం మరణిస్తే ఒక తెరలో నుండి మహిమ శరీరంతో ప్రభు రాజ్యంలోకి వెళ్తున్నామని అర్థం అంతే. కాబట్టి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు మరణ భయాన్ని చోటివ్వరు, మరణ భయానికి చోటివ్వరు. జీవితకాలం అంతా మరణ భయమునకు బానిసలైన వారిని విడిపించుటకు యేసుక్రీస్తు రక్త మాంసములో పాలిభాగస్తుడై మరణము యొక్క బలము గలవాడు అనగా అపవాదిని మరణము ద్వారా జయించాడు గనుక ఇవాళ క్రీస్తునందు మనకు జీవం అన్నది, నిత్య జీవం అన్నది. ఎవడైనను నా యందు విశ్వాసం ఉంచిన యెడల మరణించడు, మరణించినను తిరిగి లేచును అన్న ప్రభు మాటలు గుర్తుపెట్టుకోవాలి. ఇంతగా నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఇవాళ తెల్లవారింది కదా, ఇప్పుడు ఏంటి, సాయంకాలం దాకా మనం బ్రతకాలి. బ్రతుకుతామన్నది గ్యారంటీ లేదనుకోండి. ఎప్పుడు ఎవరు ఎలా మరణిస్తారో ఏం జరుగుతుందో అన్నది మనకు తెలీదు. కానీ మన ప్రభువుకు అన్నీ తెలుసు. మనం ఎప్పుడైనా దేనికైనా సిద్ధంగా ఉండాలి. ప్రభువు వచ్చినా మనం మరణించినా మన హృదయం దేవునితో సరిగా ఉన్నప్పుడు, మనం దేవుని పనిలో ఉన్నప్పుడు, దేవుని ప్రణాళికను నెరవేరుస్తూ ఉన్నప్పుడు మనం దిగులు పడవలసిన భయపడవలసిన అవసరం లేదండి. కానీ ఈ రోజున చాలామంది ఎందుకొరకు బ్రతుకుతున్నారో అర్థం లేని బ్రతుకు బ్రతుకుతున్నారు. సారీ, మిమ్మల్ని ఇలా అడుగుతున్నందుకు క్షమించండి. అసలు మీరు ఎందుకొరకు బ్రతుకుతున్నారు? కొంతమంది వృద్ధులు అంటుంటారమ్మా, నీ కోసమే బ్రతుకుతున్నానమ్మా. ఏంటంటే మీ కూతురు కోసమే బ్రతుకుతున్నారా? మీ బిడ్డల కోసమే బ్రతుకుతున్నారా? మీ భార్య కోసమే బ్రతుకుతున్నారా? లేకపోతే భర్త కోసమే బ్రతుకుతున్నారా? లేక డబ్బు సంపాదన కోసమే బతుకుతున్నారా? లేక మీ కక్ష తీర్చుకోవడం కోసమే? నీ చచ్చే ముందు నీ చూడరా, నీ సంగతి చెప్తానంటారు కొంతమంది. చూడండి, అంటే ఏదో పగ తీర్చుకోవడం కోసమే బతుకుతున్నట్టు కనపడుతున్నారు కొంతమంది. బ్రతుకికి ఒక గమ్యం ఉండాలండి, గోల్ ఉండాలి. ఈరోజు నేను ఎందుకు జీవిస్తున్నాను, నా జీవితం ద్వారా దేవునికి ఏదైనా మహిమ కలుగుతుందా, ఇతరులకి ఏదైనా మేలు కలుగుతుందా, ఈ రెండు ప్రశ్నలు వేసుకోండి. ఇతరులకు హానికరంగా, ఇతరులకు బాధకరంగా, ఇతరులకు భారంగా బ్రతికే బ్రతుకు కంటే నీచమైన బ్రతుకు మరొకటి లేదండి. కొందరి బ్రతుకులో ఎప్పుడు కూడా దే విల్ డిపెండ్ ఆన్ అదర్స్. ఎవరి మీదనో ఒకరి మీద పేరొచ్చట్లాగా ఇంకొకళ్ళ మీద ఆధారపడే ఉంటారు. కానీ ఎంత వయసు వచ్చినా, ఏ స్థాయికి ఎదిగినా, 10 మందికి ప్రయోజనకరంగా బ్రతుకుదాం, కనీసం నా ఇంటి వారికి ఆశీర్వాదకరంగా బ్రతుకుదాం అనే ఆలోచన లేని వారిగా ఉంటాం.
చాలా విచారకరమైన విషయం. ఈ అనుదిన ధ్యానాన్ని వింటున్న మీరు ఎవరైనా ఇతరులకు భారమైన జీవితాన్ని జీవిస్తున్నారా? ఉద్యోగం లేదండి, నన్ను ఏం చేయమంటారు? అందుకే తల్లిదండ్రుల మీద ఆధారపడ్డాను అనుకుంటూ చేతులు ముడుచుకొని కూర్చుంటే సరిపోద్దా? నన్నేం చేయమంటావు, నా భార్య ఉద్యోగం చేస్తుంది కదా, నాకు ఉద్యోగం దొరకలేదు కాబట్టి భార్య సంపాదనతో బతుకుతున్నాను అని చెప్పి సరిపెట్టుకుంటారా? చూడండి, ఉద్యోగాలు మనం దేవుణ్ణి నమ్మితే మనమే 10 మందికి ఉద్యోగాలు ఇచ్చేటట్టు చేస్తాడండి. అతడు చేయనిదంతయు సఫలమగును అన్నప్పుడు నీకెవడికిందో ఎవరి దగ్గర నువ్వు పనిచేయాల్సిన పనేంటి? నువ్వు ప్రభు రాజ్యంలో ఉన్న ప్రభు రాజాధికారిగా ఉన్నాడు కదా, ఆయన అధికారిగా ఉన్నాడు కదా, ఆయన చేతి కింద మనం ఉన్నప్పుడు మనం ఆశీర్వదించబడతామండి. ఎంతోమంది స్టోరీస్ అప్పుడప్పుడు వింటుంటాం, ఏమీ లేని పరిస్థితుల్లో నుండి ఒక ఉన్నతమైన స్థితికి వాళ్ళు కష్టపడి ఆ చిన్న వాటిల్లో నమ్మకంగా ఉండి దినదినాభివృద్ధి పొందటం అని. ఈ రోజుల్లో చాలామంది సోమరితనంతో ఉండటం, నిర్లక్ష్యంగా ఉండటం, జీవితపు విలువ తెలుసుకోకపోవడం చాలా విచారకరమైన విషయం. ఒకే జీవితం మనకి ఇవ్వబడిందండి. మనం అనుకుంటున్నట్టుగా అనేక జన్మలు లేవు. ఒకేసారి మనిషిగా పుట్టాం, మనిషిగా చనిపోతాం, ఆ తర్వాత తీర్పు ఉంటుంది. కానీ ఈ రోజున చాలామంది దాన్ని గుర్తించటం లేదు. ఈ సంకుచితమైన జీవితం 70 సంవత్సరాలు అధిక బలం ఉంటే 80, ఇందులో ఎవరో 100కో 1000కో ఒకరు, 90, 100, 120, 110 బతికే వాళ్ళు ఉన్నారని అక్కడక్కడ వింటుంటాం. బట్ ఎంతకాలం బతికినా ఈ లోకం మంది కాదన్న సంగతి అందరికీ తెలుసు. ఓ శ్మశానానికి వెళ్ళినప్పుడు, అక్కడ శవం కాల్చబడుతున్నప్పుడు, పాతి పెట్టబడుతున్నప్పుడు, ఆ చనిపోయిన వాళ్ళ ఇంట్లో అందరూ ఏడుస్తూ ఉన్నప్పుడు, అక్కడికి వెళ్ళినప్పుడు చాలామందికి వైరాగ్యం వస్తుందట. ఏ వైరాగ్యం? శ్మశాన వైరాగ్యం. ఇంతే కదా బ్రతుకు, పాపం ఇంత కష్టపడ్డాడు, చివరికి ఏమి తీసుకుని పోలేదే అని ఆ చనిపోయిన వ్యక్తిని గురించి పరితాపం చెందుతూ మీకు కూడా ఒక విధమైన విరక్తి, లేక ఒక విధమైన లోకం మీద ఒక అసహ్యత కలుగుతుంది. కానీ మళ్ళీ కొంచెం బయటికి రాగానే, మళ్ళీ ఒక 2 దినములు గడవగానే అసలు సంగతి మర్చిపోతారు. ఈ లోకమే సమస్తమని, ఈ లోకంలో సుఖజీవనమే ముఖ్యమని, ఈ లోకంలో ఏదో దీర్ఘాయుషు కలిగి నేను ఉంటాను, నా భవిష్యత్తు కొరకు నేను అన్నీ సిద్ధపరచుకోవాలనే ఆలోచనలతోనే ఉంటున్నారేమో, కానీ నా జీవితం యేసయ్య చేతుల్లో ఎంతకాలం బ్రతకమంటే అంతకాలం నేను బ్రతుకుతాను. ఆయన కొరకు బ్రతుకుతా, పాపం కోసం కాదు, స్వార్థం కోసం కాదు, ఇతరులకు బాధకరంగా కాదు, ఆటంకంగా కాదు, భారంగా కాదు, ఇతరులకు మేలు చేయనట్లుగా, ఇతరుల కొరకు ప్రార్థించినట్లుగా, ఆత్మలను సంపాదించినట్లుగా, ప్రభువును మహిమపరచినట్లుగా, ప్రభువు నాలో ఉన్నాడు అన్నది గుర్తించి ఆయన బ్రతికినట్టు బ్రతికి లోకానికి ఆయన ప్రేమను చాటుతాను అని మనందరం నిర్ణయించుకోవాలండి. మీరు సహోదరులైనా సహోదరులైనా, మీరు పెద్దలైనా వృద్ధులైనా, మరి ముఖ్యంగా యవనస్తులైనా, ఎవరి కాలంలోనే ప్రభువుకి అప్పగించుకోండి మీ జీవితం. ఎంత అదృష్టం, ఎంత ఆనందం, ఎంత అభివృద్ధి మీ జీవితంలో ఉంటుందో, ఎంత ప్రయోజనకరమైన జీవితాలు మీరు జీవిస్తారో మీరే గమనించగలుగుతారు. నా మట్టుకైతే ప్రొత్తుకుంటే క్రీస్తే, చావైతే లాభం, ఐ గెయిన్, అది నాకు మరెంతో ప్రయోజనం. ఎందుకంటే ఈ లోకపు శ్రమల నుండి నాకు విడుదల దొరుకుతుంది, ఈ లోకపు శోధన నుండి నాకు విడుదల దొరుకుతుంది. కన్నీరు లేని, దుఃఖము లేని, ఆకలి లేని, దప్పిక లేని, మరణము లేని, వ్యాధి లేని, వృద్ధాప్యము లేని, కొరత లేని, కొదువు లేని ఆయన రాజ్యంలో నిరంతరం జీవించే భాగ్యం నాకు దొరుకుతుంది. అక్కడికి వెళ్ళిపోవాలని నాకు ఆశ ఉంది. పౌలు అంటున్నాడు, నాకు వెళ్ళిపోవాలని ఆశ ఉంది. 22వ వచనం అండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1:21, 22. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం, ఆయనను శరీరముతో నేను జీవించటయే నాకున్న పనికి ఫలసాధకమైన ఎడల. నేనేమి చేయకూడదునో నాకు తోచలేదు. ఈ రెంటిటి మధ్య ఇరుకడబడి ఉన్నాను. నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవాలని నాకు ఆశ ఉన్నది, అది నాకు మరి మేలు. అయినను నేను శరీరమందు నిలిచి ఉండుట మిమ్మును బట్టి
మరి అవసరము. అందరూ వెళ్ళిపోదామంటే ఎలాగండి? ప్రభువుని ఎరగని వాళ్ళు ఏమైపోతారు? నీ బిడ్డలను యోగ్యులుగా చేసే వరకు నువ్వు ఉండాలి. నీ బిడ్డల కొరకు నువ్వు బ్రతకాలి. వారికి ఒక విజ్ఞాపన చేయటానికి, వారిని స్థిరపరచడానికి, వారికి ప్రార్థించటానికి. ఈ లోకంలో కష్టం ఉంటుంది, శ్రమ ఉంటుంది, పోరాటం ఉంటుంది. నువ్వు ప్రభు దగ్గరికి వెళ్ళిపోతే అక్కడ ఆనందంగా ఆయనతో ఉండొచ్చు, కానీ నీకు ఉన్న బాధ్యతను బట్టి, నీకు ఉన్నటువంటి అవసరతను బట్టి దేవుడు నిన్ను ఉంచుతున్నాడు అని దేవుణ్ణి స్తుతిద్దాం. ఆయన ఇచ్చిన ఆయుష్ను ఆయన కొరకు ఉపయోగిద్దాం. ఆత్మలను సంపాదించేవారిగా ఉండాలి. ఏలియా చనిపోదామనుకున్నాడు. కాదు ఏలియా, నీవు చనిపోకముందు ఇంకా నీకు పనులు ఉన్నాయి. నువ్వు రాజులను అభిషేకించాలి, నీకు బదులుగా ఇంకొక ప్రవర్తన అభిషేకించాలి, సమయం వచ్చినప్పుడు నేనే నిన్ను పిలుచుకుంటాను అన్నాడు చూడండి. అలాగే చావాలని కోరుకోకండి, బ్రతకాలని కోరుకోండి. బ్రతకాలని కోరుకుంటారు మీరు, కానీ ప్రభు కొరకు బ్రతకాలని కోరుకోండి. నాకు ఆయుష్ని ఇవ్వయ్యా, నీకోసం జీవిస్తా. నన్ను బ్రతికించయ్యా, నిన్ను మహిమపరుస్తా, నీ సాక్షిగా జీవిస్తానని దేవుడితో ఒక ఒప్పందం చేసుకుందామా? ప్రార్థన. పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి, ఒక్కసారి మమ్మల్ని చూడు నాయన. మరణ భయం లోకాన్ని పట్టి పీడిస్తూ ఉండగా కరువులు, కాటకాలు, ప్రమాదాలు, అపాయాలు, అర్ధాంతర మరణాలు మా కన్నుల ముందు కనబడుతున్నప్పుడు మరణ భయమునకు మాకు చోటు లేక మాకు ప్రభు అయిన క్రీస్తు, జీవాధిపతి అయిన క్రీస్తున్నాడని, మేము బ్రతికిన మరణించిన క్రీస్తు వారమని విశ్వసించుటకు మా బ్రతుకు మూలముగా నిన్ను మహిమపరిచి నీ పిలుపు అందుకొని నీ రాజ్య వారసులు ఒకటకు నీ సమయంలో మాకు సహాయం చేయి. ఈ లోకంలో ఎందు నిమిత్తమే మమ్మల్ని జీవింపజేస్తున్నావో ఆ యొక్క బాధ్యతలు నెరవేర్చడానికి నీ కృపను అనుగ్రహించి నీ సాక్షులుగా మమ్మల్ని జీవింపజేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడు నువ్వు సదాకాలం తోడై ఉండనుగాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థన వసతుల భారాలు 9540416 నెంబర్కి టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పంపించండి. మీ నిమిత్తమే ప్రార్థిస్తున్నాం, మీరు ప్రార్థించండి. విదేశాల్లో ఉంటే 9100100888 నెంబర్కి మీ ప్రార్థన వసతులు పంపించండి. ప్రభుత్వమైతే మధ్యాహ్నం 3 గంటలకి, అలాగే రాత్రి 9 గంటలకి లైవ్లో జూమ్లో బలి గడుచుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనది కాక.